మన వదిలేనే అని అనుకోలేదు, లేదా దూకడం నిర్ణయం చేసుకున్న తర్వాత కాలు సాధించడం గట్టిగా సాధిస్తే ఆ వదిలే వెళ్ళి కొడుతుంది. కానీ దూకడం మొదలైతే ఒక కాలు పైకి లేదు, ఒక కాలు భూమి ఉన్నప్పుడు మనం దూకగలమా అన్నప్పుడు గట్టి పులిస్తా భూమి పడుతుంది, అవసరం పడుతుంది. కానీ సగంలో అడుగుతూ ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి వాళ్ళు కొంచెం 5-6 సంవత్సరాలు టైం తీసుకోవచ్చు వాళ్ళు టీచర్ ఫస్ట్ వాళ్ళ. కానీ ఇప్పుడు ఈ కొత్తగా విలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నలుగురు కూడాను వాళ్ళ స్కూల్స్ వాళ్ళు పెట్టుకోవాలి. అయితే మా దగ్గర నుంచి ఆ స్కూల్స్కి విద్యాభ్యాసము సిలబస్ కోర్సులు మొదలైనవి వస్తాయి అని మేము ఏర్పాటు చేసాము. కానీ యూనివర్సిటీలు గవర్నమెంట్ స్థితిలో ఉండేందుకు మేము కూడా ఆశించాము. మా దగ్గర నుంచి ఈ సంవత్సరాలకు ఆశించలేదు ఎవరు వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకోండి, మేము ఎండాస్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మేము ఎక్కువ ఉంటాం. ఎందుకంటే ఈ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఉన్నటువంటి 2-3 ఊళ్ళలో కూడా మేము స్టార్ట్ చేయబోతున్న స్కూల్కి మీరు స్పీడ్ పంపుతారా అని నన్ను అడిగారు. మేము స్పీడ్ పంపేందుకు రెడీగా మారుతున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అప్రతిష్టల గురించి మళ్ళీ మనం చేయటం అనవసరం. మీరు మీ వర్క్ సిస్టమ్తో ఈ ఇయర్కి స్టార్ట్ చేసుకోండి. ఏది బాగుంటుందో భారతీయ బాలశిక్షలతో ప్రీ లెటర్స్ ఎడ్యుకేషన్ మొదలైన స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము తయారు చేసి మీకు పోస్టులో వేస్తే మీరు స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇయర్కి సరిపోతుంది. టెక్స్ట్ బుక్ల కోసం వేకాడుతూ ఉంటారు ఓన్లీ స్కూళ్ళలో పిల్లలకు వాడడం బట్టి నేను గతి మీకు పట్టకుండా కాక అని చెప్పి చేసి మీకు తోచినటువంటి భాగవత రామాయణాల్లో ఉన్నటువంటి సెలెక్షన్స్ ఆ పిల్లలకి చిన్న చిన్న వాక్యాలు మీరు తయారు చేసి రాసుకోండి. తర్వాత మా జగన్మోహన్ రావు తయారు చేసినటువంటి టీచింగ్ మెథడ్స్ లో ఫర్గాటెన్ మెథడ్స్ అని నేను న్యూ మెథడ్స్ కావాలి. ఫర్గాటెన్ రియల్లీ సైకలాజికల్ మెథడ్స్ మళ్ళీ తీసి సంకలనం చేశారు. అది మీ జగన్మోహన్ రావు వేరయ్య వీళ్ళిద్దరూ కలిసి 2-3-4 గ్రెడ్యుయేషన్స్ గా తయారు చేసి వచ్చే సంవత్సరం మేము స్కూళ్లకు అందజేయడం కోసం అని చెప్పి మాకు మేత అందజేయాలి అని మేము కోరుతున్నాం. చేస్తే దాన్ని ఎక్కువగా తయారు చేసి మీరు ఇచ్చినట్లుగా మొహం పెట్టి మేము అందరికీ తయారు పంపించేస్తాం. పోస్టర్ మా ప్రతిష్ట నిలబడడం లేదని చేయాల్సి గురువులు అంటే అందరూ చేసిన పని వాళ్ళు చేసేటువంటి పేరు తెలుసుకుని గురువు అంటారు. ఎవరైతే నేను అందరికీ ఏమైనా కార్యక్రమాలు వచ్చినా ఇలాంటి కూడా తయారు చేసినవి కానీ మేము తయారు చేసిన కావాలని ఇంతవరకు కూడా పాఠక రహస్య ప్రకాశం కృష్ణాచార్య రాశాక అంటే నిజం నమ్ముతున్నారు మీరంతా. కానీ రాసి పెట్టేది గౌరవరాత్రాలు కూర్చున్నటువంటి వాళ్ళు రోజుకి 2-3 షిఫ్ట్స్ మీద ఉన్నారు. రాసి దానికి ఖర్చు చేసి పెట్టేటువంటి వాళ్ళు షిఫ్ట్స్ మీద 2-3 కూర్చుని ఉన్నారు. రాసి పెట్టిన దాంట్లో తప్పులు లేకుండా తిట్టడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ప్రెస్ లో దీన్ని మళ్ళీ తప్పులు లేకుండా ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా దేనికి పని చేస్తున్నారు అంటే జీతానికి పనిచేయడం లేదు, భత్యానికి పనిచేయడం లేదు. దేనికోసం అంటే భాగవతం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకి చెప్పేస్తుంటే తప్ప నేను మీరు కాదు. అలాగే దయాల బాగంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దయాల బాగంటే తప్ప ఉదాహరణకి బయట స్థిరపతి సత్యనారాయణ దయాలపాడు దయాలపాడు మనం ఎగటాలు చేస్తాం నమ్ముతాం. ఎందుకంటే మనం అపాత్రం దృష్టిలో ఉందరికి అక్కడ రెండు చూస్తే ఎగటాలు చెప్పులు డయాల్ బాగుతాము బయట ఎక్కడ కొనండి అన్నాడు ఆయన. ఆ అన్నవాడు కూడా 4 ఏజ్ అంటే వర్క్లెస్ అంటే మనకు అర్హత ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు డయాల్ బాగు కూడా డయాల్ బాగు మాత్రమే కొనుక్కునే చిరిగిపోయినా సరే ఇంకొక చెప్పు కొనుక్కోకుండా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటెగ్రిటీ వస్తుంది, అప్పుడే ఇంటెగ్రేషన్ ఆఫ్ ది నేషన్ జరుగుతుంది. కానీ నాకు 1 గంట రావాలి ఎందుకంటే ఉండు ఉంటున్నాం సిగ్నల్స్ గా ఉంటున్నాం ఓటు ఉంటే కారు తీసుకొచ్చిన వాడికి ఓటేస్తాం లేకపోతే వేయం అన్నటువంటి ఇన్సిగ్నిఫికెంట్ గెలవచ్చు అంటే గుడ్డిగా మూసినవాడే తెలిసినవాడే అనేటువంటి మన సోకాల్ ఎడ్యుకేషన్ గెలవసం ప్రపంచంలో ఏం చెప్పదు. నడిచేది నిలిచేది దాని వల్ల ఎప్పుడు నడిచేది నిలిచేది కూడా ఎందుకు వచ్చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. దాని వల్ల ఎందుకు భాగవతం ఇంతగా రాసి పెడుతున్నారు, ఎందుకు రాత్రి 1 గంట వరకు కూడాను డిక్టేట్ చేస్తే రాస్తున్నారు. కృష్ణమాచార్య రాత్రి 1 గంట వరకు డిక్టేట్ చేస్తారు అనే పేరు కృష్ణమాచార్య ఒకరికి వస్తే రావచ్చు. కానీ
కృష్ణావచనం విజ్ఞప్తి చేస్తే రాత్రి ఒంటి గంట వరకు రాసి పెడుతున్నారు అనే వాళ్ళు 13 15 మంది ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు దీపనంటే భగవద్గీతలో చెప్పిన మాట్లాడటం యజ్ఞార్థ కర్మ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే ఇంకా భాగవతం ఒకదానికైనా అలాంటి చేయాల్సింది కాదు. మీ పొరుగు వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, భార్యలు భర్తలకి, భర్తలు భార్యలకి, భార్య భర్తలు పిల్లలకి, అన్నలు తమ్ములకి, తమ్ములు అన్నలకి ఈ విధంగా పనులు చేసుకుంటాం అనేటువంటిది వస్తే యజ్ఞార్థ కర్మ అనేటువంటిది ఏమో తెలుస్తుంది. జీవితం భాగవతం అనేటువంటి దాని సత్యం తెలుస్తుంది. భాగవతమైన జీవితము జీవించడం అనేటువంటి మాటకు అర్థం తెలుస్తుంది. ఇలాంటి కాలనీస్ తయారు కావాలంటే నేను కోరుతూ ఉన్నాను. ఇలాంటి కాలనీస్ నిజంగా తయారు కావాలంటే సిటీస్ లో మనకేం తయారవుతాయి అని అనుకోలేదు. సిటీస్ లో అయినా సరే మన బజార్లో మనం 10 మంది ఎవరో ఉన్నామో తెలుసుకుని దానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి రోజు ఒక పర్యాయ యోగక్షేమాలు ఒకరినొకరు కనుక్కుంటూ ఉండేటువంటి సద్బుద్ధి పుట్టినట్లయితే దాన్ని మించినటువంటి యోగాభ్యాసం కానీ, దాన్ని మించినటువంటి ఫిలాసఫీ కానీ, దాన్ని మించిన మెడిటేషన్ కానీ ఎక్కడ లేదు. ఇవన్నీ మనకు అక్కర్లేదు. మీరు మెడిటేట్ చేయండి అని ఎవరన్నా చెప్తే మీరు తనండి. ఎందుకంటే సత్యం దీంట్లో ఉంది అని దాంట్లో మెడిటేషన్ కానీ యోగాభ్యాసం కానీ దేనికి నేర్చుకుంటున్నా ఉంటే ఇంతలో పరబ్రహ్మను చూడటానికి నేర్చుకుంటున్నాం కనుక దాని ఏదో అప్లికేషన్ ఉన్నట్లయితే చేయండి. కనుక ఒక వరల్డ్ టీచర్ కానీ, ఒక దయాభారతి కానీ, ఒక గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో, గాంధీ అంటే కాంగ్రెస్ కాదు, గాంధీ గారి అంటే సబర్మతి అని ఉంటుంది. ఇద్దరు గురువు నలుగురు అందులో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకునేటువంటి ఏమంటే త్వరపడి జాగ్రత్తగా నేర్చుకున్నాం పొరపడకుండా. ఇతర దేశాల్లో యోగాభ్యాసం ఎలా నేర్చుకుంటున్నారో మనం కూడా ఒక ఉన్నాడు మన పిల్లలకి ఎలా నేర్చుకున్నారో స్కూళ్ళలో కాలేజీలో కంపల్సరీ చేసే డబ్బు మన దగ్గర వేరే పాశ్చాత్యులు వచ్చి వెళ్ళిన దాకా వెయిట్ చేద్దాం. ప్రయత్నం ఎవరు చేసుకోవాలి. మీ గ్రామంలో మీ స్కూల్లో మాత్రం కంపల్సరీగా యోగాభ్యాసం లేదు. యోగాభ్యాసం అంటే కొన్ని ఆసనాలు నేర్పండి, కొన్ని గేమ్స్ నేర్పండి. అయిన తర్వాత స్నానం చేసి వచ్చి కూర్చున్న తర్వాత ప్రేయర్ రెగ్యులర్ డిసిప్లిన్ నేర్పండి. కూర్చుంటామంటే మనం ఎక్కడికైనా వెళ్తే సభల్లో మనకు ఎలా కూర్చుంటామో అలా కాకుండా ఒకే వరుసలో క్రమబద్ధంలో ఎలా కూర్చుంటారో అలా నేర్పండి. గేట్ల దగ్గర ద్వారబంధాల దగ్గర కళ్ళు దాచుకుని కూర్చోకుండా నేర్పండి పిల్లలకి. గేట్ల నుంచి లోపలికి ఎంతమంది అయినా రావడానికి ఇందులో ఉండేట్టుగా నేర్పండి, కూర్చునేట్టుగా నేర్పండి. నిశ్శబ్దంగా వాళ్ళు ఉండి ఇతరులని పోపడకుండా నిశ్శబ్దంగా వచ్చేటట్టుగా నేర్పండి. వాళ్ళు కొన్ని మొక్కలు వేసి పెంచడం నేర్పండి. అంతేగాని వాళ్ళకి ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి గొట్టాలు దేనితో తయారు చేస్తారు ఇలాంటివి నేర్పడానికి చేయాలి. అలాగే ఎలక్షన్స్ జరుగుతాయి, ఎందులో సభ్యులు ఉంటారు, ఎన్నికలు జరుగుతాయి ఎక్కడికి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సూటిగా ప్రశ్న వేస్తే మనం చెప్పగలిగింది, ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. నాన్న ఎలక్షన్స్ అంటే ఏంటని అడుగుతారు. 7వ సంవత్సరం 8వ సంవత్సరం కూడా, ఎందుకంటే వాళ్ళు వేసిన టెక్స్ట్ బుక్ లో ఈ ఇంకుమంగళం చేయాలని రాసిన పిచ్చిముండ గురువులు చాలా మంది ఉన్నారు. ఎలక్షన్స్ అంటే ఏమిటి అడిగితే ఎన్నికలు నా అన్న అని చెప్తారు. అంటే ఏమిటి అడుగుతారు ఎన్నికలు. అందుకని మోస్ట్ అన్సైకలాజికల్ అండ్ బీస్కీ అండ్ బ్యాక్వర్డ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ లో తీసేట. మన పిల్లలకి ఏది ఎడ్యుకేషన్ అని మనం త్రికరణ శుద్ధిగా మనసానో అది ఇచ్చేటువంటి పుస్తకాలు ఏవే తయారు చేస్తాం. నా పేర అందరికీ పంచుతాను. ఇదిగో ఇది స్కీమ్ అంటే చేసేది మీరు పేరు మారి తప్పకుండా చేస్తాను. అంటే మీరందరూ మా జగన్మోహన్ రావు తయారు చేసి ఇచ్చినట్టు, మా వీరయ్య తయారు చేసి ఇచ్చినట్టు, ఇప్పటి దాదాపు 7 సంవత్సరాల క్రింద కాసు వీరయ్య కొన్ని పుస్తకాలు తయారు చేసి నా చేతికి తన సొంత వాతావరణం రాసిచ్చాడు. వీరయ్య హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఆ పుస్తకాలు నా అనుభవంలో నిద్రపోతున్నాయి. అంటే ఏదన్నా పుస్తకం ప్రస్తుతానికి వస్తే వీరయ్య సంకల్పం చేసి ఇచ్చాడని ఎవరికి గుర్తం ఉంది, కృష్ణాచార్య పబ్లిష్ చేశాడని గుర్తుంది. అందుచేత మీరు 10 మంది అలాంటి పుస్తకాలు తయారు చేయండి. చేసి పైన మీ పేర్లు లేకుండా అడిగి పంపించండి. వాటిని కరెక్ట్ చేసినట్లుగా చేసి ఎడిట్ చేసి
నేను నా పేరు పబ్లిష్ చేస్తాను, మీ అందరూ స్కూళ్ళలో టెక్స్ట్ బుక్స్ గా పెట్టుకో. తొందరగా మాత్రం మీ చదువు మీరు తయారు చేయండి. భాగవతం నుంచి కొన్ని పద్యాలు మాట్లాడాలి. మహాభారతంలో విజుల నీతి మొదలైనటువంటి ఉన్నది. అది మా పైతరం వాళ్ళు నేర్చుకుంది మాకు విజులు మీకు ఇదితరం వాళ్ళకి నేర్పండి. ప్రాచీన భారతీయ వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, భూగోళము, ఖగోళము మొదలైన వాటిలో చిల్డ్రన్స్ బుక్స్ రాసుకునేందుకు ప్రయత్నం చేయండి. దానికి కావలసినటువంటి రూడిమెంట్స్ కావాలంటే ఒక నెల రోజు ఎవరైనా నాలుగు కూర్చుంటే నేను డిక్టేట్ చేస్తాను. మళ్ళీ చెబుతున్నాను అన్నమాట, ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారతీయ భూగోళ శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం అయితే మోడర్న్స్కి లేవా అని మీరు అడగచ్చు. కానీ మోడర్న్స్ ఉన్నటువంటి వాటిలో కొన్ని లోపములు ఉన్నాయి. వీటిని పూర్ణ చేసుకుని చదువుకునేందుకు ఏన్షియంట్ సైంటిస్ట్స్ ఒక యూస్ చేస్తూ రాస్తాం. అస్తే మోడర్న్ సైన్స్లో మనం సైంటిఫిక్గా డెవలప్ అయ్యామనే అర్థం టెక్నాలజికల్గా డెవలప్ అయ్యాం. సైంటిఫిక్గా డెవలప్ అయితే వార్స్ వచ్చేవిధంగా ఉండండి. రెండు వరల్డ్ వార్స్ మనం మానవ జాతి చేసుకునే ఉండేది కాదు. చాలా అనాగరికమైనటువంటి క్రూరమైనటువంటి స్థితిలోనే, ఇంకా జంతు స్థితిలోనే మనం అంతా ఉన్నాం. కనుక వార్స్ డిస్టర్బెన్సెస్ రెవల్యూషన్స్ మొదలైనవి పొందుతూ ఉన్నాం. అందుకని మనం సైన్స్లో అడ్వాన్స్ అయ్యామని అర్థం. సైన్స్ అనేది ఎప్పుడు అడ్వాన్స్ అవుతామంటే సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని అడుగుతున్నది. దాన్నే సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి పేరుతో జెనీవాలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా ఒక 10 మంది పాశ్చాత్యులు 10 మంది మన వాళ్ళని కలిసి స్టార్ట్ చేయబోతున్నాం. దాన్నే పెద్దలు యోగ విద్య అనేటువంటి ఇచ్చారు. యోగాభ్యాసం కాకుండా భగవద్గీతలో యోగ విద్య అనేటువంటి పేరుతో ఇచ్చారు. అక్కడ స్టార్ట్ అయినటువంటి యూనివర్సిటీలో అక్కడ ఏ సైన్స్ అయితే మానవుడు నేర్చుకుంటే ఇప్పుడు మానవుడు నేర్చుకున్నటువంటి అన్ని సైన్సెస్ అక్కడికి వస్తాయో. చదువులలో మర్మమేళ అని ప్రకారం చెప్పాడు. ఆ చదువు లేకపోతే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి చదువులన్నీ మనకు ఎంత అక్కడికి వస్తున్నాయో మనకు తెలుసు, అంతే అక్కడికి వస్తాయి. అంటే ఆర్ యూ హ్యాపీ అని అడిగితే ఎస్ అని చెప్పడానికి నిజంగా టెక్నాలజీగా వీలుగా ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మోడర్న్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అవ్వాలి కాదా అన్నది తెలుస్తుంది. మనం నేర్చుకున్న సైన్సెస్కి కీ ఒకటి ఉన్నది, అదేవో మీరే. మిమ్మల్ని గురించిన సైన్స్ మీకు కావాలి. ఆ సైన్స్ ఇవ్వగలిగిన స్థితిలో ఇప్పుడున్న యూనివర్సిటీస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ లేవు. వాటి రెవల్యూషన్ చాలదు, వాటి బ్రతుకు చాలదు, ఎక్స్పీరియర్ చాలదు. అవి ఇచ్చినటువంటి ప్రాచీన శతాబ్దములలో ప్రపంచంలో ఉన్నటువంటి జాతులలో ఉన్నాయి గ్రంథాలు. ఆ గ్రంథాలలో ఉత్తమమైన గ్రంథాలే భారతము, భాగవతము, రామాయణము, ఉపనిషత్తులు, వేదములు. అవి ఎలా మనకు వస్తాయి, మనకి ఆ సైన్స్ ఆఫ్ మ్యాన్ ఎలా ఇస్తాయి అనేటువంటి దానిపై మనం టెక్స్ట్ బుక్స్ రాసుకోవాలి. ఒక పక్కన ఎలా రాసుకోవాలో వింటున్నారు కనుక జనీవా శానిటైజేషన్ ఒక పక్కన చెబుతూ ఉన్నాను. మన దేశంలో కూడా వినేటువంటి వాళ్ళు ఒక 10 మంది ఏర్పడ్డారు కనుక వాళ్ళకి చెబుతున్నాను. టెక్స్ట్ బుక్స్ గా రాసుకునేటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కనుక 10 మంది నా దగ్గర చేయనట్లయితే నేను ఒక టైం ఎస్సీఏలో కేటాయించి ఒక 2 నెలలు వాళ్ళ దగ్గర వాళ్ళ గ్రామంలో ఉండి వాళ్ళకి ఈ చిల్డ్రన్ బుక్స్కి స్కీమ్ ఇచ్చి ఆ 2 నెలల్లో వాళ్ళు రాసేటట్టుగా నేను సహకరించి సహాయం చేస్తాను. ఆయన ఎక్స్టెండ్ మై హంబుల్ ఎఫర్ట్ వర్డ్స్ కనుక ఇక్కడి నుంచి 6 మాసాల లోపల ఎవరైతే మొదటి గ్రామ నిర్మాణం చేసుకునేటువంటి వాస్తవ్యులుగా వెళ్ళబోతున్నారో అలాంటి 3-4 రోజులు ఎవరైతే మొట్టమొదటిగా సక్సెస్ అయ్యారో వాళ్ళ గ్రామంలో ఈ టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకునేటువంటి బ్యాచ్ని ఏర్పాటు చేసుకున్నారు. చేసుకుని వాళ్లే పిల్లలకి లోపల పాఠాలు చదువుతూ వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ ఏర్పాటు చేసుకోండి. ఆ విలేజెస్ కావాల్సిన ప్రొఫెషన్సే డెవలప్ చేసుకుంటారు కనుక వీళ్ళకి 10th క్లాస్ పాస్ అయినారా లేదా, లేకపోతే మెట్రికులేషన్ పాస్ అయినారా లేదా, డిగ్రీ ఉన్నదా లేదా, లేకపోతే ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి అక్కర లేకుండా ఉన్న గుండె పితము గల వాళ్ళు మాత్రమే గ్రామాలు స్థాపించుకోవాలి. అలాంటి వాళ్ళలో ఇచ్చిన ఎడ్యుకేషన్ గ్రామానికి పనికొస్తుంది కనుక బయట ప్రపంచానికి ఎలా పనికొస్తుంది వాళ్ళు చేసేటువంటి మనం ఏమి సందేహం లేదు అలాంటివి చేసుకోండి. కనుక ఫ్యూచర్లో మనం చేయవలసినటువంటి దాంట్లో ఆచరణశీలమైనటువంటి దాంట్లో ఈ టెక్స్ట్ బుక్స్ రచించుకునేటువంటి వాళ్ళకి నేను స్కీమ్ ఇస్తాను. ఆ స్కీమ్ ప్రకారం బుక్స్ తయారు చేసుకోండి అని ఒక దగ్గర కింద నేను ఇస్తాను. ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటాను. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ నుంచి విశాఖపట్నంలో రొట్టు కొడుతూ
ఒక వశిష్ఠుడు తన ఆశ్రమం గ్రామంలో ఒక అగస్త్య మహర్షి ఆశ్రమం గ్రామంలో ఉండే ఒక విశ్వామిత్రుడు రాజ్యాలు పరిపాలించినటువంటి చక్రవర్తి మహారాజు కూడాను తన శిష్యుని గ్రామాలలో ఎందుకు తయారు చేశాడనేటువంటి చూసినట్లయితే గ్రామంలో మాత్రమే గాలి గాలిగా పిలుస్తాం, నీళ్లు నీళ్లు తయారవుతాం, అన్నం అన్నం తయారు చేసుకుని పండించుకుని మొదలైన చేయడానికి అవకాశం ఉందని కనుక మానవుడికి మానవుడికి వచ్చిన ఇళ్ళు గోడలు మాత్రమే కాకుండా కొంచెం చోటు కానీ భూమి కానీ ఆకాశం కానీ గాలి కానీ ఉండడానికి అవకాశం ఉంది కనుక కనుక ఇప్పుడు కూడా నగరం లేని గ్రామంలో వెళ్ళేటువంటి వాళ్ళు లేదా నగరంలో మీ రొట్టి ఉంటే మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉంటే దాంట్లో కూడా వెళ్ళి కట్టించుకుని అతికించుకునేటువంటి షటింగ్ అయ్యేటువంటి సెల్ఫ్ స్మోలరింగ్ ఫెరోస్ కాకుండా దాన్ని ఓపెన్ గానే ఉంచుకుని దాంట్లో పండ్ల చెట్లు పూల చెట్లు ఉంచుకుని మీ పిల్లల్ని అందులో చక్కగా విహారం చేయిస్తూ అక్కడ పండ్లు తయారు చేసుకుని తినేవాళ్ళు, అక్కడ పువ్వులు తయారు చేసుకుని పూజించుకునేవాళ్ళు, అక్కడ కాయల్ని పండించుకుని వంట చేసుకునేవాళ్ళు కూడా తయారు. నగరంలో గ్రామం చెప్పనైతే వీలుంది, వేరే తెలిసే వీలు తెలిసేవే. అందుకని గ్రామంలో నిర్మాణం చేసుకునేవాళ్ళు ఇంకా ఎక్కువ వీలుంది. పెద్ద పట్టణంలో మహానగరంలో అయితే వీలు అక్కడే అవకాశం ఉండదు కనుక వాటి జోలించి క్రమక్రమంగా వెళ్ళిపోకండి. అయితే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వెనక్కి ఎలా వస్తాం అని అడిగితే మీకు ఆ ధైర్యం వచ్చిందని అడగండి, అంతవరకు మిగిలిన వాళ్ళు ధైర్యానికి పెట్టి పుట్టిన వాళ్ళు వస్తున్నారు ఒక ఏడాది ఏడాది కూడా వాళ్ళని చూసి ధైర్యం వస్తే మీరు కానీ మీ పిల్లల్ని వాళ్ళకి లెక్క పెట్టండి, ధైర్యం లేకపోతే ఇంకా కొన్నాళ్ళు మీరు అనుకుంటున్న స్కూళ్ళలో లెక్క పెట్టండి, వాళ్ళ పిల్లల్ని నేను తీసుకుంటాను. ఈ రోజున మాస్టర్ గారి సాన్నిధ్యంలో నేను చెప్పదలుచుకున్నటువంటి సారాంశం అంటే వరాలి కృష్ణ గుంటూరు మండలంలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ గ్రామంలో కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి కర్మశక్తి కోసమని కర్మయోగులు కొందరు తయారవుతున్నారు. అలాంటి తయారవుతున్నటువంటి వాళ్ళు తొందరగా 82-83లో మొట్టమొదటి ఎగ్జాంపుల్ మాకు చూపించండి, మేము కావాల్సినటువంటి సహకారం టైం సర్వం మేము స్పెండ్ చేస్తామని చెప్పి వాళ్ళకు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాం. ఈ రోజున ఇంతకంటే నేను చెప్పదగిన భారతంలో చెప్పినాకే భాగవతంలో చెప్పినాకే మరి ఏ పెద్ద గ్రంథంలో చెప్పినాలే ఈ సందేశాన్ని మనం తీసుకుని దీన్నే ఆ గ్రంథాల్లో మళ్ళీ చదువుకుని వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళ జీవితాన్ని మనం తీసుకుని యజ్ఞార్థ జీవనం అంటే ఏమిటో భగవద్గీతలో మళ్ళీ తెలుసుకుని యజ్ఞార్థ కర్మ అంటే ఏమిటో భగవద్గీతలో తెలుసుకుని యోగ జీవితము యోగాభ్యాసము అంటే ఏమిటో తెలుసుకుని దానికి కావాల్సింది ఒక వినచర్య కానీ కాసేపు ఏదో ముక్కు మూసుకుంటాము, కాసేపు పట్టణ దగ్గర కూర్చొని మెడిటేట్ చేయడం, ఏవో ప్లేస్లోకి వెళ్ళిపోయామని సెల్ఫ్ డిసెప్షన్ చేసుకుంటాం, ఇది కావు. కళ్ళు మూసుకుంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని ఎవరో పంగు పడి గంజాయి అని చెప్పవచ్చు. కళ్ళు మూసుకుంటే ఏదో వచ్చినట్టు ఉండొచ్చు, ఏదైనా జరిగినట్టు ఒక్కొక్కరు ఆకుండా మాట్లాడుకున్నాం, మూడు బట్టి మనం ఏదో లెవెల్లోకి వెళ్ళినట్టు ఏదో ప్లేస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది కాదు. కావాల్సింది అన్ని ప్లేన్స్ లోనూ ట్రూత్ కావాలి, ఫిజికల్ ప్లేన్ లో మనం చేసేటువంటి వర్క్ ట్రూత్ కావాలి, మెంటల్ ప్లేన్ లో మనం థింక్ చేసేటువంటి థాట్స్ ఫిజికల్ ప్లేన్ లోకి పని కావాలి, మనం చేసే ఆచరణకి ఇంటలెక్చువల్ ప్లేన్ మొదలైన ముఖాయింపు ప్లేన్స్ తప్ప వ్యర్థం ఉన్నవి రెండే, ఫిజికల్ అండ్ మెంటల్. మెంటల్ ప్లేన్ ఫిజికల్ వర్క్ ని కంట్రిబ్యూట్ చేయాలి, ఫిజికల్ వర్క్ మెంటల్ ప్లేన్ ని కంట్రోల్ చేయాలి. ఈ రెండు ఉన్నప్పుడు నేను మీకు పనికి కావాలి, మీరు నాకు పనికి కావాలి, సుఖపడటం సుఖపడటం చేతనేది ఈ చక్ర తీరి రైతు లేకపోతే మిలియన్ బుకాయింపు. ఇది సిద్ధాంతం అనేటువంటి విషయం కనుక ఈ ప్రమాణాలను స్వీకరించి ఎవరైతే స్వీకరించారో వాళ్ళే వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళు. మెంబర్షిప్ కట్టిన వాళ్ళు మెంబర్స్ అని కాదు, వరల్డ్ టీచర్ ట్రస్ట్ గా జీవించిన వాళ్ళు వరల్డ్ టీచర్ ట్రస్ట్ మెంబర్స్ అనేటువంటి తీసుకున్నాము. తీసుకుని కొన్నాళ్ళు ఏడాదో రెండేళ్ళలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ గా జీవించాక అప్పుడు మనం వరల్డ్ టీచర్ ట్రస్ట్ మెంబర్స్ అనుకున్నాను. నేను కూడా అనుకుంటానికి ప్రయత్నం చేయడం ఈ మధ్యన మొదలు పెట్టాను, మీరు కూడా మొదలు పెట్టండి. ఇది అంటే ప్రహరాలు జీవించినట్టు మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం, లేదా ధ్రువుడు జీవించినట్టు జీవించడానికి ప్రయత్నం చేద్దాం, అంబరీషుడు గరుడు మొదలైన వాళ్ళ చరిత్రలు చదువుకుంటున్నాం, కృష్ణుడు రాముడు వంచన తర్వాత
ఇచ్చినటువంటి మార్గాల్లో వాళ్ళు నడిచి మనల్ని చూపించేవాళ్ళు. ఒక ఋషభుడు అయినటువంటి మహాదేవుడు బౌద్ధ మతాన్ని స్థాపించారు భారతంలో. తర్వాత ఉన్నటువంటి వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాడు సుగరుడు అనేటువంటి బుద్ధుడు, వాడి తర్వాత వచ్చిన వాడు తథాగతుడు అనే గౌరవ బుద్ధుడు. ఆ తర్వాత చాలామంది బుద్ధుడు ఇప్పుడు ఏడవ బుద్ధుడు రాబోతున్నాడని చెబుతున్నారు మనకి, అంటే మైత్రేయ బుద్ధుడు అని. దాన్ని మైత్రేయుల వారు అని చెప్పి ఒక సంప్రదాయం, దాన్ని క్రైస్ట్ అని ఒక సంప్రదాయం అంటున్నారు. ఒక సంప్రదాయానికి ఒక సంప్రదాయానికి మంచిన గోడలు కట్టుకున్నాను కనుక ఒకటి సంప్రదాయం ఒకటికి వేరేలాగా కనిపిస్తూ ఉన్నది. కానీ ఉన్నటువంటి ఒకటే సంప్రదాయంగా లోపల ఉంటూ ఉన్నది. ఇల్లు కట్టుకోవడం పోతున్నటువంటి చోట్లాగా, ఇల్లు కట్టుకుని అందరూ ఏడుపడ్డాక గదులలో ఉన్న చోట్లాగా మనకు కనిపిస్తున్నది చోట్లు. కానీ ఇల్లు కట్టుకోవడం ఈ చోట్ల ఒకటే, ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఒకటే అని తెలిస్తేనే ఇంట్లో సుఖంగా ఉండగల. కనుక పరమ పాదవతత్వం లేనటువంటి వాళ్ళు మృగగయ అంబరీషాదులు ప్రహ్లాద నాంద పరాశర పుండరీకాలు ధ్రువుడు మొదలైనవాడు ఋషభదేవుడు మొదలైనటువంటి బుద్ధులు జడభరతులు మొదలైనటువంటి మహానుభావులు వాళ్ళు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఏమిటంటే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ది సైన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళించారు. శరీరం వదిలేక ఏం జరుగుతుంది అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, ఇలాంటి యూస్లెస్ స్పెక్యులేషన్స్ వాళ్ళు చేయలేదు. అంటే మోక్షలోకాలు ఎలా ఉంటాయి, నరకం ఎలా ఉంటుంది, స్వప్నం ఎలా ఉంటుంది, ఇలాంటి అసలైన విషయాలని చేయలేదు. కళ్ళు మూసుకొని యోగాభ్యాసం చేసుకుంటే అదర్ పేన్స్ లో ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా అనేటువంటి పిచ్చి గుడ్డగా ఉంటుంది అనేటువంటి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పలేదు. అవుట్ ప్రాక్టికల్, కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుందో కళ్ళు తెలిస్తే కూడా అదే కనిపిస్తే సత్యం. కళ్ళు తెలిస్తే ఒకటి, కళ్ళు మూస్తే ఒకటి కనిపిస్తే ఇది జగత్తును అది బ్రహ్మాను, ఇది మిథ్యా అది సత్యం, రెండు కళ్ళు మెళ్ళగా ఉంది కనుక ఇది అని కలవదు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, కళ్ళు తెలిస్తే జగన్ మిథ్యా, కళ్ళు మూస్తే బ్రహ్మ సత్యం. కదా మురికండా తెలియకుండా ఎలా ఉంటారు, శాశ్వతంగా మూసుకున్న దాకా పడుతుంది. కన్ను మూసుకునే బతకాలి, తెరిచైనా బతకాలి. కానీ మనం కన్ను మూస్తూ కన్ను తెరుస్తూ బతుకుతున్నాం కనుక ఇది జగత్తు అది పరబ్రహ్మ అనేటువంటి ఆ మధ్య ఉన్న కన్నం ఉంటుంది చూడండి. మీరుగా సర్దుకోవాలి, సర్దుకుంటే జగత్తుగా దేన్ని మనం చూస్తున్నామో అదే పరబ్రహ్మముగా మనకు తెలిసేటువంటి సమయం రావాలి. పరబ్రహ్మే జగత్తుగా కదులుతుందని తెలియాలి. పరబ్రహ్మ జగత్తుగా ఎన్ని దిగి వస్తాడు అని మనం వాడి తరఫున నామంతా ఫీల్ అవ్వట్లేదు. ఈ నడుస్తూ ఉన్నటువంటి జీవరాశులలో స్త్రీలు పురుషులు పెద్దలు పిల్లలు అందరూ కూడాను ఆ పరబ్రహ్మం యొక్క లీలామయ స్వరూపములు అని తెలియాలి. మనం చేస్తూ ఉన్నటువంటి సేవ వాడికి అని తెలియాలి. ఎవరికైనా ఆదరిస్తే మనం అమలు పెడితే వాడి పరితృప్తి జరుగుతూ ఉండటం కోసం మనం పూజ చేస్తున్నామని తెలియాలి. కానీ వీడి ఉద్యోగం అనిపించాము, వాడికి అన్నం పెట్టాము, ఇలాంటి ఒక్క విషయాలు గుర్తుండదు మనకి. ఇది మనకు పెద్దలు చెప్పింది, ఎవరు చెప్పినా అదే మార్గం చెప్పారు. ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నాను కనుక వరల్డ్ టీచర్ ట్రస్ట్ కూడా రైతని మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కాబట్టి ఇది రైతులు అందరు ఏ మార్గమైనా అంతే, రామకృష్ణ మిషన్ అయినా అంతే, థియాసఫీ అయినా అంతే, ఏదైనా కూడా రైతు ఎప్పుడంటే పెద్దలు వెళ్ళినటువంటి మార్గాన్ని మనం పెడుతున్నాం కాబట్టి ఆ పెడుతున్న దాంట్లో నిరపాయమైనటువంటి ఉపాయం నడుస్తుంది కాబట్టి ధర్మార్థ కామములు అనేటువంటి త్రివర్గములు ధర్మోత్తరంగా జీవితంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి మార్గం బయటకొస్తుంది. అంటే మనం చేసే ఉద్యోగం జీతం కోసం, జీతం ఎందుకు, మన కావలసిన వస్తువులన్నీ కొనుక్కుని ఇల్లు వాటిని కొనుక్కోవడం కోసం. కానీ జీవిత పరమావధి మనకు కావాల్సిన కొనుక్కుంటాం అనేటువంటి పతనం తప్పదు, జన్మం వేషత్వానికి పెడుతుంది, దీన్ని కామోత్తరమైన జీవితం అంటారు. అప్పుడు మన మార్గం తప్పని తెలుసుకోవాలి ఎవరైనా సరే. అలా కాక మనందరికీ ఇల్లు వాకిలి వస్త్రము అన్నం లేని ఎందుకు అంటే ఈ శరీరాలు నిలబడటానికి, చుట్టరికాలు ఎందుకు అంటే పరస్పరత్వం నిలబడటానికి, అవి నిలబడటం ఎందుకు అంటే ధర్మార్థ కామంలో మళ్ళీ ధర్మం ఆచరిస్తూ ఉండడానికి, ధర్మం ఆచరించడం ఎందుకంటే అర్థము ప్రయోజనము నెరవేర్చడానికి, అర్థం నెరవేర్చడం ఎందుకంటే ఈ కామములు తీరడానికి, కామములు తీరడం ఎందుకంటే ధర్మం ఆచరిస్తూ ఉండటం కోసం అక్కడికి వచ్చి ఆగాలి. అంటే ఉద్యోగం చేయటం ఎందుకంటే జీతం కావడానికి, జీతం కావడం ఎందుకంటే పొట్ట గడవటానికి అని అనుకోవడం, అడిగితే పతనం చెందుతాం. పొట్ట గడవడం ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఉంటాను, ఉద్యోగం ఎందుకు చేయటం అంటే మనం చేస్తున్న ఉద్యోగం ద్వారా ఏ పని అయితే కలుగుతుందో అది పరిణామానికి అందడానికి,
మన లెక్చర్ అయితే 10 మందికి పాఠాలు కావడానికి, మన పోస్ట్ ఆఫీస్ లో గుమాస్టర్ అయితే 10 మందికి ఉత్తరాలు కార్డులు అందడానికి, మనం ఆఫీస్ లో ఎక్కడైనా క్లర్క్ అయితే ఆ ఆఫీస్ లో ఏ పని జరుగుతుందో ఫెసిలిటీస్ 10 మందికి జరగడానికి, మనం వాటర్ వర్క్స్ లో పనిచేస్తుంటే 10 మందికి మంచి నీళ్లు రావడానికి, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటే